హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? ఈరోజు 9వ తరగతి భౌతిక శాస్త్ర పాఠానికి స్వాగతం. మీరు భౌతిక శాస్త్రం అన్న వెంటనే మనకు ఎన్నో ప్రయోగాలు గుర్తొస్తాయి కదా. ఇప్పుడు ఈ కుక్కరచేడు విద్యార్థులు చేసేటటువంటి ఓ ప్రయోగాన్ని మనము ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఓ విద్యార్థి చైర్లో కూర్చుని ఉన్నాడు, కాళ్ళు పైకి పెట్టుకుని. ఇంకొక విద్యార్థి పొడి టవల్తో దాన్ని కొడుతూ ఉన్నాడు. అలా కొట్టిన తర్వాత ఏం జరుగుతుంది మనము ఇప్పుడు చూద్దాం. ఒక బల్బు, ఎల్ఈడి బల్బును ఆ విద్యార్థి శరీరానికి తాకించినట్లయితే ఆ బల్బు వెలుగుతుంది. చూడండి, వెలిగిందిగా. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది మరొకసారి చూద్దాం. ఇక్కడ ఒక విద్యార్థి పైన చీరలో కూర్చున్నాడు, ఇంకొక విద్యార్థి టవల్తో కొడుతున్నాడు, పొడి టవల్తో కొడుతున్నాడు. సో ఈ రకంగా కొట్టిన తర్వాత ఎల్ఈడి బల్బు కానీ ఏదైనా బల్బును ఆ విద్యార్థి శరీరానికి తాకించినట్లయితే ఆ బల్బు వెలగడం మనము చూడొచ్చు. ఈ రకంగా మనము బల్బు ఇప్పుడు గ్లో అవుతుంది, రైట్. ఇదే విధంగా ఇంకొక విద్యార్థులు, అమ్మాయిలు ఎలా చేస్తున్నారో చూద్దాం. దీంట్లో అమ్మాయి కూడా ఇదే పద్ధతిలో పైన కూర్చొని ఉంది, ఇంకొక అమ్మాయి టవల్తో కొడుతూ ఉంది. ఈ విద్యార్థుల్లో విద్యుత్ అనేటటువంటిది ఏర్పడింది. ఆ అమ్మాయి చేతితో తాకిన వెంటనే షాక్ కొట్టడం మనము గమనిస్తాం. దీనికి కారణం స్థిర విద్యుత్తు అనేటటువంటిది. ఈ స్థిర విద్యుత్తు ఏర్పడి మనిషిలో ఏర్పడి, అంటే పొడి టవల్తో చైర్ కొట్టడం వల్ల ఆ చైర్లో ఏర్పడి ఆ ఉపరితలం మీద ఉండి అది స్థిరంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం స్థిర విద్యుత్తు అని అంటాం. దీన్ని క్రీస్తు పూర్వము 600 సంవత్సరంలోనే దీన్ని కనుక్కున్నప్పటికీ క్రీస్తు శకము 1600లో డాక్టర్ గిల్బర్ట్ అనే శాస్త్రవేత్త దీనికి స్థిర విద్యుత్తు అని నామకరణం చేశాడు. ఈ స్థిర విద్యుత్తు అనే నామకరణం చేసినటువంటి ఈ స్థిర విద్యుత్తు ఎప్పుడూ ఉపరితలం మీద మాత్రమే ఏర్పడుతుంది. ఈరోజు ఈ స్థిర విద్యుత్తును కొలిచేటటువంటి సాధనాలైనటువంటి స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని, తర్వాత బెండుబంతి విద్యుత్ దర్శిని, మరి స్థిర విద్యుత్తులో మనం నేర్చుకునేటటువంటి కూలుంబ్ విలోమవర్గ నియమము, పూరణం వల్ల విద్యుత్ పొటెన్షియల్, మరియు క్షమశీలి లెడంజాడి కెపాసిటర్ అనేటటువంటి వాటిని మనం ఈరోజు చూస్తాం. ఇక్కడ ఈ ప్రయోగంలో మనము గమనించినట్లయితే ఒక కర్చీప్తో ప్లాస్టిక్ కాగితాన్ని రుద్దుతున్నాం. ప్లాస్టిక్ కాగితాన్ని కర్చీప్తో రుద్దడం వల్ల, ఒక కాటన్ గుడ్డతో రుద్దడం వల్ల ఏం జరుగుతుందో మనం గమనిస్తాం. ఏం జరుగుతుంది? కాటన్ గుడ్డలో ధనావేశపూరణాలు ఎన్ని ఉన్నాయో రుణావేశపూరణాలు కూడా అన్నీ ఉంటూ అది తటస్థంగా ఉంది. ప్లాస్టిక్ కాగితం కూడా అలాగే తటస్థంగా ఉంది. ఎప్పుడైతే మనము కాటన్ గుడ్డతో ప్లాస్టిక్ కాగితాన్ని ఇలాగా మనం రుద్దుతామో, కొంతసేపు రుద్దేటప్పటికీ ఆ ప్లాస్టిక్ కాగితంలో పరమాణువుల్లో పైవైపు ఉన్నటువంటి వదులుగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు కాటన్ గుడ్డలోనికి చేరతాయి. ఈ కాటన్ గుడ్డలోనికి ఈ ఎలక్ట్రాన్లు చేరడం వల్ల కాటన్ గుడ్డలో రుణావేశపూరితం ఏర్పడుతుంది, ప్లాస్టిక్ కాగితము ధనావేశపూరితము అవుతుంది. కాబట్టి ఈ రకంగా చేసేటటువంటి దాన్ని విద్యుదీకరణము అని అంటాం. విద్యుదీకరణం చేసినప్పుడు మనము ఏదైనా ఒక వస్తువును రుద్దినట్లయితే ఒక వస్తువులో నుంచి ఎలక్ట్రాన్లు ఇంకొక వస్తువులోకి ప్రయాణం చేస్తాయి. ఈ రకంగా ఇంకొక వస్తువులోనికి చేరడం వల్ల ఈ మొదటి వస్తువు ఏదైతే ఎలక్ట్రాన్లను కోల్పోతుందో, ఎలక్ట్రాన్లను కోల్పోయిన వస్తువు ధనావేశపూరితమవుతుంది, ఎలక్ట్రాన్లను గ్రహించినటువంటి ఇంకొక వస్తువు రుణావేశపూరితమవుతుంది. ఇక్కడ ప్లాస్టిక్ కాగితము ధనావేశపూరితంగా మారింది, కాటన్ గుడ్డ రుణావేశపూరితంగా మారింది. మనము ఒక ఉపరితలం నుండి మరొక ఉపరితలంపైకి ఎలక్ట్రాన్లను బదిలీ చేయడాన్నే విద్యుదీకరణం అంటాం. ఇందాక మనం చూసినటువంటి ప్రక్రియ విద్యుదీకరణము అనేటటువంటి ప్రక్రియ. విద్యుదీకరణం అనగా ఒక ఉపరితలం నుండి మరొక ఉపరితలంపైకి ఎలక్ట్రాన్లను బదిలీ చేయడం. మరి పూరణం అనేటటువంటిది ఎప్పుడు వాహకం ఉపరితలం పైన మాత్రమే ఉంటుంది.
ఈ పూరణం ఎప్పుడు వాహకం ఉపరితలం పైన ఉంటుంది అని దానికి ఉదాహరణగా ఒక బెలూన్ ని మలం ఊపి దాన్ని విద్యుదీకరణం చేసినట్లయితే బెలూన్ ఉపరితలం పైన మాత్రమే పూరణం ఉంటుందే కానీ బెలూన్ లోపల వైపు విద్యుత్ పూరణం అనేది ఉండదు. ఈ రకంగా పూరణం ఎప్పుడు వాహకం ఉపరితలం పైన మాత్రమే ఉంటుంది అనేది మనం గమనించవచ్చు. మరి ఇందాక మనము విద్యుదీకరణం చేశాం. విద్యుదీకరణం చేసినప్పుడు మనకు ప్లాస్టిక్ కాగితంలో ఏ రకమైనటువంటి ఆవేశం వచ్చింది? ధనావేశం వచ్చింది. ఈ రకంగా రెండు ప్లాస్టిక్ కాగితాలను ధనావేశపూరితం చేసిన తర్వాత వాటిని ఒకదానికి దగ్గరగా ఇంకొకటి తెచ్చినట్లయితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, రెండు ధనావేశపూరితాలే ఒకదానికొకటి దగ్గరగా తెచ్చినప్పుడు అవి రెండు వికర్షించబడుతున్నాయి. కాబట్టి సజాతి పూరణాలు వికర్షించుకుంటాయి అని మనకు తెలుస్తుంది. అంటే రెండు ప్లాస్టిక్ పేపర్ల మీద ధనావేశ పూరితమే అయ్యింది కాబట్టి ఈ రెండు ధనావేశాలు దగ్గరగా తీసుకొచ్చినప్పుడు వికర్షించుకున్నాయి కాబట్టి దీనివల్ల మనకు తెలిసేదేమంటే సజాతి పూరణాలు వికర్షించుకుంటాయి. మరి వేరే వేరే విజాతి పూరణాలు మనం దగ్గరకు తెచ్చినట్లయితే ఏం జరుగుతుంది అనేటటువంటిది ఇప్పుడు చూద్దాం. సజాతి పూర్ణాలు వికర్షించుకుంటున్నాయి చూడండి, ధనావేశం వికర్షించుకుంది. మరి విజాతి పూర్ణాలు అయినటువంటి కాటన్ గుడ్డ మరియు ప్లాస్టిక్ కాగితం, కాటన్ గుడ్డలో రుణావేశం వచ్చింది, ప్లాస్టిక్ కాగితంలో ధనావేశం వచ్చిందని మనకు తెలుసు కదా. చూడండి, దగ్గరకు తీసుకుని వచ్చిన వెంటనే ఆ ప్లాస్టిక్ కాగితము ఈ కాటన్ గుడ్డను అతుక్కుంది. ఎందుకు అలా జరుగుతుంది? కాటన్ గుడ్డలో రుణావేశపూరితమైంది, ఆ ప్లాస్టిక్ కాగితం ధనావేశపూరితంగా ఉంది. కాబట్టి వేరువేరు ఆవేశాలుగా ఉన్నప్పుడు ఈ రెండు ఒకదానికొకటి ఆకర్షించుకొని అవి రెండు దగ్గరకు చేరతాయి, అతుక్కుంటాయి. కాబట్టి విజాతి పూరణాలు ఆకర్షించుకుంటాయి అని మనకు దీనివల్ల తెలుస్తుంది. విజాతి పూరణాలు ఆకర్షించుకుంటాయి. ఇంతకుముందు దాంట్లో మనం ఏం చూసినాం? సజాతి పూర్ణాలు వికర్షించుకుంటాయని చూసినాం. ఇప్పుడు విజాతి పూర్ణాలు ఆకర్షించుకుంటాయి. ధన రుణ ఆవేశాలు రెండు ఆకర్షించుకోవడం మనము గమనించవచ్చు. కాబట్టి సజాతి పూర్ణాలు వికర్షించుకుంటాయి, విజాతి పూర్ణాలు ఆకర్షించుకుంటాయి మనకు తెలుస్తుంది. మరి ఇంతకుముందు మనము చూసిన రెండు సూత్రాలు ఇప్పుడు క్రోడీకరిస్తే వీటిని విద్యుత్ బలాల సూత్రాలు అని అంటాం. విద్యుత్ బలాల సూత్రాల్లో ఏం తెలుసుకున్నాం మనము? సజాతి పూరణాలు వికర్షించుకుంటాయని, విజాతి పూరణాలు ఆకర్షించుకుంటాయని మనకు తెలిసింది. మరి రెండవది నియమము, పూరణం ఎప్పుడు వాహకం ఉపరితలం మీద మాత్రమే ఉంటుంది. ఈ రెండు సూత్రాలను మనం విద్యుత్ బలాల సూత్రాలు అని అంటాం. ఇప్పుడు స్వర్ణపత్ర విద్యుత్ దర్శనం గురించి చూద్దాం. స్వర్ణపత్ర విద్యుత్ దర్శనం దేనికి ఉపయోగిస్తాము? ఏదైనా ఒక వస్తువులో విద్యుదావేశం ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఏ రకమైన ఆవేశం ఉంది, ఆ ఆవేశము ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని ఉపయోగిస్తాం. దీన్నే గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్ అని కూడా అంటాం. గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోపు నిర్మాణము ఇప్పుడు చూద్దాం. అదే స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని నిర్మాణము. స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని నిర్మాణం చూసినట్లయితే మనకు ఒక గంట జాడి ఉంది. గంట జాడికి మూతికి ఒక రబ్బర్ బిరడ లేదా ప్లాస్టిక్తో చేసినటువంటి మూత ఉంటుంది. దాని పైవైపు ఒక లోహపు నాబ్ ఉంటుంది, లోహపు పిడి. ఈ లోహపు పిడిని ఒక లోహపు కడ్డీ వెంట ఉంటుంది, దాని నుంచి లోపలికి లోహపు కడ్డీ ఉంటుంది. లోహపు కడ్డీ ఒకవైపు పిడి ఉంది కదా, రెండవ కొనకు రెండు స్వర్ణపత్రాలు వేలాడదీయబడి ఉంటాయి, లోహపు రేకులు వేలాడదీయబడి ఉంటాయి. ఇవి సాధారణంగా స్వర్ణపత్రాలుగా ఉంటాయి కాబట్టి దీనికి స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని అని పేరు వచ్చింది. ఈ స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని నిర్మాణంలో మనకు గాజు జాడి, బిరడ, తర్వాత మెటాలిక్ నాబ్ అంటే లోహపు పిడి, లోహపు ఇది కడ్డీ చివరి వైపు పత్రాలు, స్వర్ణపత్రాలు మనము చూడవచ్చు. ఇది నిర్మాణం. మరి దీని పనిచేసే విధానం చూసినట్లయితే, దీని పనిచేసే విధానానికి ముందు మనం విద్యుదీకరణం, ఒక ప్లాస్టిక్ కాగితాన్ని విద్యుదీకరణం చేద్దాం. ప్లాస్టిక్ కాగితాన్ని విద్యుదీకరణం చేస్తే ఏం జరుగుతుంది? దాంట్లో ప్లాస్టిక్ కాగితంలో ధనావేశపూరితమైంది కదా, ఒక విద్యుదావేశపూరితమైన వస్తువును దగ్గరగా తీసుకొస్తే, స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని దగ్గరగా తీసుకొస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూస్తాం. స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని దగ్గరగా తెచ్చాం కదా, దగ్గరగా తెచ్చినప్పుడు చూడండి ఆ రేకులు రెండు దూరంగా విడిపోయినాయి. దాన్ని దూరం తీసుకుపోయిన వెంటనే అవి రెండు మళ్ళీ దగ్గరగా చేరడం మనం గమనించవచ్చు. అంటే ఏదైనా ఆవేశపూరితమైనటువంటి వస్తువును స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని దగ్గరగా తీసుకుని వస్తే లోపలున్నటువంటి రేకులు విడిపోతాయి,
దాన్ని మళ్ళీ దూరంగా తీసుకుని పోయినట్లయితే ఆ రెండు రేకులు మళ్ళీ దగ్గరకు వస్తాయి. దీనికి కారణం ఏమంటే దీంట్లో విద్యుదీకరణం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విద్యుత్ ఆవేశాలు ఈ విద్యుత్ ఆవేశపూరితమైనటువంటి ప్లాస్టిక్ పేపర్ను దగ్గరగా తీసుకుని వచ్చినప్పుడు రుణావేశపూరితాలు పైకి రావడం, ధనావేశపూరితాలు కింద ఈ లోహపు రేకుల మీదకి చేరడం వల్ల ఈ లోహపు రేకులు రెండు విచ్చుకోవడం మనము గమనిస్తాం. ఈ లోహపు రేకులు విచ్చుకోవడానికి కారణం లోహపు రేకుల్లో ధనావేశపూరితంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు ఈ ధనావేశపూరితమైనటువంటి ప్లాస్టిక్ కడ్డీని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నాభు వైపు ఎలక్ట్రాన్లన్నీ పైకి పోతున్నాయి. అది దూరంగా తీసుకుపోయినప్పుడు ఆ ఎలక్ట్రాన్లు తిరిగి వాపసు పోయి వాటిలో సర్దుబాటు జరగడం వల్ల అది మళ్ళీ న్యూట్రలైజ్, దట్ ఈజ్ తటస్థీకరణం జరగడం వల్ల మళ్ళీ రేకులు దగ్గరకు వస్తాయి. ఈ రకంగా మనము దీంట్లో గమనించవచ్చు. ఇప్పుడు స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని ఒకవేళ ఈ విద్యుదీకరణం జరిగినటువంటి వస్తువుతో తాకిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. విద్యుదీకరణం వస్తువును విద్యుదీకరణమైనటువంటి వస్తువు ఏది, ప్లాస్టిక్ ఈ పేపర్ను విద్యుదీకరణం చేశాం. ప్లాస్టిక్ పేపర్ ఏ రకమైన ఆవేశం కలిగి ఉంది, ధనావేశపూరితంగా ఉంది. ఈ ధనావేశపూరితంగా ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ దాన్ని తీసుకొని వచ్చి దాని పిడికి తాకించాం. పిడికి తాకించిన వెంటనే ఈ రేకుల లోపల ఉన్నటువంటి రేకులు ఏమైనాయి, విచ్చుకున్నాయి. విచ్చుకుని అలాగే నిలబడిపోయినాయి. ఎందుకు అలాగే నిలబడిపోయినాయి అంటే అవి తాకినప్పుడు ఇందులో ఉన్నటువంటి ధనావేశము లోపల పిడి మీద ఉన్నటువంటి రుణావేశం అయినటువంటి ఎలక్ట్రాన్లను గ్రహించేసింది. ఎప్పుడైతే గ్రహించేసిందో తటస్థంగా ఉన్నటువంటి ఆ కడ్డీలోనికి తిరిగి ఎలక్ట్రాన్లు చేరి తటస్థంగా మార్చడానికి అవకాశం లేకుండా పోవడం వల్ల ఆ రేకులు రెండు విచ్చుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, దీంట్లో తాకినప్పుడు ఏం జరిగింది, తాకినప్పుడు ఆ పిడి మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఈ ప్లాస్టిక్ పేపర్లోనికి చేరినాయి. ప్లాస్టిక్ పేపర్లోనికి చేరడం వల్ల అక్కడ ఉన్నటువంటి రేకులు రెండు దూరంగా విచ్చుకున్నాయి, ధనావేశపూరితమైనటువంటి పత్రాలు వికర్షించుకున్నాయి. ఇప్పుడు ఆ వికర్షించుకున్న పత్రాలను మళ్ళీ దగ్గరికి చేర్చాలంటే, అంటే తటస్థీకరణం జరపాలంటే ఏం చేయాలో ఇప్పుడు గమనిద్దాం. మనము ఈ స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని యొక్క పిడిని వేలుతో తాకినట్లయితే, మనం నిలబడి భూమి మీద నేల మీద చెప్పులు లేకుండా నిలబడి తాకినట్లయితే అది ఏం జరుగుతుందంటే ఆ వికర్షించుకున్నటువంటి పత్రాలు రెండు మళ్ళీ దగ్గరకు వస్తాయి. ఎందుకు దగ్గరకు వచ్చాయి అంటే అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఇందాక ప్లాస్టిక్ పేపర్లోకి వెళ్ళిపోయాయి కదా, ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్లను తిరిగి మనం వేలు ద్వారా దానికి ఇవ్వడం జరిగింది. భూమికి కలపడం వల్ల వేలు ద్వారా ఎలక్ట్రాన్లు పునర్నిర్మితమై అందులో తటస్థీకరణం జరగడం వల్ల ఆ రెండు రేకులు దగ్గరకు వచ్చేసినాయి. ఇప్పుడు చూద్దాం ఎలా జరుగుతుంది అనేటటువంటిది. ఇప్పుడు పిడిని చేతితో తాకినప్పుడు ఏం జరుగుతుంది, మనము ఎలక్ట్రాన్లను ఆ పిడికి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఎలక్ట్రాన్లు చేర్చబడినప్పుడు అవి రెండు తటస్థీకరణం జరిగి ఎలక్ట్రాన్లు పునర్నిర్మాణం జరుపుకోవడం వల్ల ఆవేశాలు అన్ని రెండు రకాలైనటువంటి ఆవేశాలు సమానంగా సర్దుకోవడం వల్ల ఆ రెండు రేకులు దగ్గరగా చేర్చబడినాయి. కాబట్టి మనము ఇంతవరకు మనము ఈ స్వర్ణపత్ర విద్యుత్ దర్శనిలో ఏదైనా ఒక వస్తువులో ఆవేశం ఉందా లేదా అనేది చూసినాం. ఆవేశం ఉన్న వస్తువును దగ్గరగా తీసుకుని వచ్చినప్పుడు ఆ డిఫ్లెక్షన్ అనేటటువంటిది రేకులు విచ్చుకోవడం అనే దాని ద్వారా మనకు ఏదైనా ఒక వస్తువులో ఆవేశం ఉందా లేదా అనేది మనం డిసైడ్ చేయవచ్చు. మరి ఆ ఆవేశం ఏ రకమైన ఆవేశము అనేటటువంటిది కూడా మనము దీని ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. ఇందాక మనం ధనావేశపూరితమైనటువంటి వస్తువును దాన్ని తాకించినాం కాబట్టి ఈ బంగారు రేకుల్లో కూడా ధనావేశపూరితమైంది. అదే వస్తువు విద్యుత్ దర్శన దగ్గరికి రుణావేశం దగ్గరికి తీసుకుని వస్తే ఆ రెండు రేకులు దగ్గరకు జరగడం చూడవచ్చు. ఈ రకంగా ఏదైనా మనం ఆవేశపూరితమైన వస్తువులో ఏ రకమైన ఆవేశం ఉంది అనేటటువంటిది కూడా మనము దీని ద్వారా చాలా ఖచ్చితంగా మనము తెలుసుకోగలుగుతాము. ఇది స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని నిర్మాణము మరియు పనిచేసే విధానం. ఇప్పుడు ఒక విద్యుత్ ఆవేశము ఎంత మేరకు ఉంటుంది అనేటటువంటి దాన్ని గమనిస్తాం. విద్యుత్ క్షేత్రం, విద్యుత్ క్షేత్రము అని అంటే ఏదైనా విద్యుదావేశం చుట్టూ దాని బలము ఎంత మేరకు ఉంటుందో దాన్నే విద్యుత్ క్షేత్రము అని అంటాం. ఈ విద్యుత్ క్షేత్రము అనేటటువంటిది పూర్ణం చుట్టూ మరొక పూర్ణం ఆకర్షణ లేక వికర్షణ బలాలకు లోనవుతుందో ఆ ప్రాంతం అంతటిని విద్యుత్ క్షేత్రము అని అంటాం.
ఒక పూరణానికి చుట్టూ ఒక కొంత మేర ఉంటుంది. ప్రతి పూరణానికి కొంత అవధి కొంత మేర ఉంటుంది. ఆ మేర అంతటికి మరొక పూర్ణం యొక్క ఆకర్షణ వికర్షణ బలం ఆ మేరలోనే లోనవుతుంది. ఆ ప్రాంతం అంతటిని మనము విద్యుత్ క్షేత్రము అని అంటాం. కాబట్టి ఇప్పుడు మనము స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని చూసినాం. స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని మనము ఈజీగా తయారు చేసుకోలేము, కాబట్టి చిన్నదైనటువంటి బెండుబంతి విద్యుత్ దర్శిని మనం సులభంగా తయారు చేసుకోగలుగుతాము. బెండుబంతి విద్యుత్ దర్శిని అనేటటువంటి దాన్ని పిత్ బాల్ ఎలక్ట్రోస్కోప్ అని అంటాం. దాన్ని ఎలా తయారు చేసుకుంటామో చూద్దాం. దాని యొక్క నిర్మాణాన్ని మనము గమనించినట్లయితే ఇది ఒక స్టాండ్ ఉంటుంది. స్టాండ్కు ఒక దారం, పట్టు దారము లేదా నూలు దారంతో ఒక బెండు బంతిని మనము ఈ పెళ్లిళ్ళలో వాడేటటువంటి బెండు బంతిని కూడా మనము ఉపయోగించుకోవచ్చు. ఈ బెండు బంతిని వేలాడదీసి ఉంటాం. ఇదే పిత్ బాల్ ఎలక్ట్రోస్కోప్ లేదా బెండు బంతి విద్యుత్ దర్శిని అని అంటాం. ఇక్కడ చూడండి, ఈ రెండు బంతులు దగ్గర దగ్గరగా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఈ ప్రయోగంలో మనం ఏం చేస్తాము, ఒక విద్యుదావేశపూరితమైనటువంటి వస్తువును దానికి దగ్గరకు తీసుకొస్తాం. మనం ప్లాస్టిక్ కాగితాన్ని విద్యుదావేశపూరితం చేస్తున్నాం. ఏం జరుగుతుంది, కర్చీప్లో ఏమొస్తుంది, రుణావేశం వస్తుంది. ప్లాస్టిక్ కాగితంలో ధనావేశం వస్తుందని మనకు తెలుసు కదా. ఇప్పుడు ఈ ధనావేశపూరితమైనటువంటి ఈ ప్లాస్టిక్ కాగితాన్ని ఈ బెండుబంతి విద్యుత్ దర్శిని దగ్గరకు తీసుకొస్తే ఏం జరుగుతుంది, దగ్గరకు తీసుకొస్తే చూడండి ఆ బెండుబంతి ఆకర్షించబడతా ఉంది, దగ్గరకు వస్తుంది. సో ఈ రెండు దీన్ని తాకించిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. దీన్ని తాకించిన వెంటనే ఏమయ్యింది, వాటిలో ధనావేశపూరితం అయ్యింది. అందుకనే చూడండి ఆ బెండు బంతులు రెండు దూర దూరంగా ఉన్నాయి. ఇందాక ఫస్ట్లో చూసినప్పుడు ఏమో ఎలా ఉన్నాయి రెండు బెండు బంతులు, దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు దూరం పోయినాయి అంటే, ఆ వాటిలో ఇందాక మనం తాకించినప్పుడు ప్లాస్టిక్ పేపర్లో ఉన్నటువంటి ధనావేశము ఆ బెండు బంతిలోనికి చేరడం వల్ల రెండింటిలోనూ ధనావేశం ఉంది. సజాతి పూర్ణాలు వికర్షించుకుంటాయి అని మనం ముందే తెలుసుకున్నాం కదా. కాబట్టి అవి రెండు వికర్షించుకుంటూ దూర దూరంగా నిలబడిపోయినాయి. ఇప్పుడు వాటిలో ధనావేశం ఉంది. ఆ ధనావేశ పూరణాన్ని మనం తటస్థీకరణం చేయాలి. ఎలా చేయాలి అంటే, మనం నేల మీద చెప్పులు లేకుండా నిలబడి వేలితో దాన్ని తాకినట్లయితే అది ఆవేశం ఆవేశరహితమైపోతుంది. ఎలా అవుతుంది అంటే, మన చేతుల ద్వారా ఎలక్ట్రాన్లు ఆ బెండు బంతుల్లోనికి చేర్చబడతాయి. బెండు బంతుల్లోనికి చేర్చడం వల్ల అంతవరకు పూరణాలు అన్నీ సమాన సంఖ్యలో అమర్చుకొని అవి తటస్థీకరణం చేయబడతాయి. ఇప్పుడు అవి రెండు దగ్గరగా వచ్చినాయి. ఈ రకంగా మనము బెండు బంతి విద్యుత్ దర్శిని ఉపయోగించుకోవచ్చు. బెండు బంతి విద్యుత్ దర్శిని వల్ల మనకు ఈ పూరణాల్లో ఏదైనా పూరణం ఉందా లేదా, ఒక వస్తువులో పూరణం ఉంటే అవి ఏ రకమైన పూరణాలని తెలుసుకోవచ్చు. పూరణాన్ని దాన్ని తాకించినప్పుడు అవి వికర్షించుకుంటాయి. ఆ వికర్షించుకున్నటువంటి ఈ బెండు బంతులను మళ్ళీ దగ్గరకు చేర్చాలంటే దాన్ని తటస్థీకరణం చేయాలి. మనం వేలుతో తాకించినప్పుడు మన ద్వారా ఎలక్ట్రాన్లు దానిలో చేరడం వల్ల అవి రెండు దగ్గరగా వచ్చినాయి. ఒకవేళ మనము రుణావేశపూరితమైన వస్తువును దానికి తాకిస్తే ఏం జరుగుతుంది, ఆ రెండు బంతులు రుణావేశపూరితం కావడం వల్ల అప్పుడు కూడా అవి దూరంగా జరుగుతాయి. మరి అప్పుడు వాటిని దగ్గర చేర్చాలంటే మనం ఏం చేయాలి, మనం అప్పుడు కూడా వేలుతో తాకితే అప్పుడేమవుతుంది, అందులో ఉన్న ఎలక్ట్రాన్లు అవి తిరిగి భూమిలోకి చేరడం వల్ల అవి తటస్థీకరించబడి అవి రెండు దగ్గరకు వస్తాయి. ఈ రకంగా బెండు బంతి విద్యుత్ దర్శిని మనము చూడవచ్చు. ఇంతవరకు మనము స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని చూసినాం. ఇది సింపుల్గా ఉన్నటువంటి బెండు బంతి విద్యుత్ దర్శిని. ఇప్పుడు మనము మూడవ విషయమైనటువంటి కూలుంబ్ విలోమ వర్గ నియమాన్ని చూద్దాం. స్థిర విద్యుత్ లో ఒక కూలుంబ్ విలోమ వర్గ నియమం అనేటటువంటిది. ఈ కూలుంబ్ నియమించి చెప్పినటువంటి కూలుంబ్ విలోమ వర్గ నియమంలో ఏమని తెలుస్తుంది అంటే, ఇక్కడ రెండు పూరణాలు ఉన్నాయి, ధనావేశ పూరణాలు. మనకు సజాతి పూరణాలు వికర్షించుకుంటాయని తెలుసు. పూరణాలు సజాతి పూరణాలు వికర్షించుకుంటాయి, విజాతి పూరణాలు ఆకర్షించుకుంటాయి. ఇవి వికర్షించుకోవడం కానీ ఆకర్షించుకోవడం కానీ కొంత బలంతో చేస్తాయి. కాబట్టి ఈ సజాతి పూరణాల మధ్య వికర్షణ లేదా విజాతి పూరణాల మధ్య ఆకర్షణ, ఏవైనా రెండు పూరణాల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేటటువంటిది పూరణాల మీద ఆధారపడి ఉంటుంది, పూరణాల విలువ మీద. ఇక్కడ చూస్తే రెండు పెద్ద పూరణాలు ఉన్నాయి. ఇవి రెండింటి మధ్య కొంత వికర్షణ అనేది మనం గమనిస్తున్నాం. ఇప్పుడు చిన్న పూరణాలు ఉన్నాయి. చిన్న పూరణాలు అంటే అర్థం ఏమి, పూరణాల యొక్క విలువ తక్కువగా ఉంది. తక్కువగా ఉన్నటువంటి ఈ పూరణాల మధ్య వికర్షణ ఎలా ఉంటుంది, తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఏదైనా రెండు పూరణాల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలము అనేటటువంటిది ఆ పూరణాల యొక్క విలువ మీద ఆధారపడి ఉంటుంది. పూరణము ఎక్కువగా ఉంది అంటే
వాటి మధ్య వికర్షణ ఎక్కువగా ఉంటుంది, పూరణం తక్కువగా ఉంది అంటే వాటి మధ్య వికర్షణ తక్కువగా ఉంటుంది. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ వన్ క్యూ టూ. క్యూ వన్ క్యూ టూ అనేటటువంటిది విద్యుత్ ఆవేశాలు. ఏదైనా ఒక వస్తువు మీద ఉన్నటువంటి విద్యుత్ ఆవేశాల పరిమాణం, ఆ పరిమాణం ఎక్కువగా ఉంటే వాటి మధ్య వికర్షణ ఎక్కువ ఉంటుందని, ఆ ఆవేశ పరిమాణం తక్కువగా ఉంటే వాటి మధ్య వికర్షణ లేదా ఆకర్షణ అనేది తక్కువగా ఉంటుందని మొదటి నియమంలో మనం తెలుసుకోవచ్చు. కూలంబ్ విలోమ వర్గ నియమంలో మొదటి నియమంలో ఏదైనా రెండు పూరణాల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలం ఆ పూరణాల యొక్క విలువ మీద ఆధారపడి ఉంటుంది. ఆవేశం ఎక్కువగా ఉంటే వాటి మధ్య వికర్షణ ఎక్కువగా ఉంటుందని, ఆవేశం తక్కువగా ఉంటే వాటి మధ్య వికర్షణ లేదా ఆకర్షణ అనేది తక్కువగా ఉంటుందని మనకు తెలుస్తుంది. మరి ఇంకొక విషయంలో చూద్దాం. కూలంబ్ వర్గం విలోమ వర్గ నియమంలో రెండవ విషయం చూద్దాం. రెండవ విషయంలో ఇప్పుడు రెండు సమానమైనటువంటి విలువ ఉన్నటువంటి పూరణాలు ఉన్నాయి. రెండింటిలోనూ సమానమైన ఆవేశం ఉంది. పైన చూపించినటువంటి పూరణాల్లో సమానమైన ఆవేశం ఉంది, కింద చూపించినటువంటి పూరణాల్లో సమానమైన ఆవేశం ఉంది. కానీ వాటిలో ఏం గమనిస్తున్నాం మనము, వాటి మధ్య దూరం తేడా ఉంది. పైన చూపించినటువంటి పూరణాల్లో దూరం ఎక్కువగా ఉంది, కింద చూపించినటువంటి పూరణాల్లో మనకు దూరం తక్కువగా ఉంది. వీటిని దూరాన్ని మధ్య దూరాన్ని డి అనే చేత సూచిస్తాము. పూరణాల మధ్య దూరం ఎక్కువగా ఉంటే వికర్షణ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? అవి రెండు పూరణాలు దూరంగా చాలా దూరంగా ఉన్నప్పుడు వాటి మధ్య వికర్షణ అనేది తక్కువగా ఉంటుంది. వికర్షణ కానీ ఆకర్షణ కానీ రెండు పూరణాలు చాలా దూరంగా ఉన్నప్పుడు వాటి మధ్య తక్కువగా ఉంటుంది, రెండు పూరణాలు దగ్గరగా వచ్చినప్పుడు వాటి మధ్య ఆకర్షణ కానీ వికర్షణ బలం కానీ తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. సో దూరము పెరిగితే వికర్షణ లేదా ఆకర్షణ బలం తగ్గుతుంది, దూరము తగ్గితే ఆకర్షణ లేదా వికర్షణ బలం పెరుగుతుంది. అంటే ఏ రకమైనటువంటి రిలేషన్ ఉంది వీటిలో? వీటిలో విలోమానుపాతంలో ఉన్నాయి ఇవి. సో ఈ విలోమానుపాతంలో ఉన్న ఎఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డి స్క్వేర్, అంటే ఎఫ్ అనున్నది డి స్క్వేర్కు వాటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంది. మొదటి నియమంలో మనం ఏం తెలుసుకున్నాం, ఎఫ్ ప్రపోర్షనల్ టు క్యూ వన్ క్యూ టూ, అంటే మనకు రెండు ఆవేశాల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేటటువంటిది ఆ ఆవేశాల యొక్క విద్యుత్ ఆవేశం పైన ఆధారపడి ఉంటుంది, ఆవేశాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. రెండవ నియమంలో మనం ఏం తెలుసుకుంటున్నాము, రెండు ఆవేశాల మధ్య వికర్షణ లేదా ఆకర్షణ బలం అనేటటువంటిది ఆ ఆవేశాల మధ్య ఉన్నటువంటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ రెండు సూత్రాలను మనం చేర్చినట్లయితే ఎఫ్ ప్రపోర్షనల్ టు క్యూ వన్ క్యూ టూ బై డి స్క్వేర్, అంటే ఎఫ్ అనున్నది అంటే రెండు ఆవేశాల మధ్య వికర్షణ లేదా ఆకర్షణ బలం అనేటటువంటిది ఆవేశాల యొక్క విద్యుదావేశాల లబ్ధానికి అనులోమానుపాతంలోను ఆవేశాల మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుందని మనకు ఇక్కడ తెలుస్తుంది. మనము ఈ అనులోమానుపాతాన్ని మనము తీసివేసి వినట్లయితే దానికి ఒక స్థిరాంకాన్ని ఉపయోగిస్తాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే క్యూ వన్ క్యూ టూ బై డి స్క్వేర్. ఇక్కడ కే అనేది ఒక స్థిరాంకము. కే అనేది యానకం గాలి లేదా శూన్యమైనప్పుడు కే విలువ ఒకటిగా ఉంటుంది. అప్పుడు మనం క్యూ వన్ క్యూ టూ డి మరి ఎఫ్లను సిజిఎస్లో కొలిచినట్లయితే ఎఫ్ విలువ మనకు డైనుల్లో వస్తుంది. ఎఫ్ ప్రపోర్షనల్ టు క్యూ వన్ క్యూ టూ బై డి స్క్వేర్లో ఏం చేసినాం, ప్రపోర్షనాలిటీని తీసేసినాం, అనులోమానుపాతాన్ని తీసేసి స్థిరాంకాన్ని ఉంచినాం. కే విలువ స్థిరాంకము, కే విలువ యానకము గాలి లేదా శూన్యంగా మనం తీసుకున్నట్లయితే కే విలువ ఒకటిగా అవుతుంది. అప్పుడు క్యూ వన్ క్యూ టూ డి మరియు ఎఫ్లను సిజిఎస్ పద్ధతిలో మనం కొలిచినట్లయితే ఎఫ్ విలువ మనకు డైనుల్లో వస్తుంది. మరి అలా కాకుండా ఒకవేళ ఎంకేఎస్లో మనం తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది, కే విలువ 1/4πε0గా ఉంటుంది. సో ఈ కే విలువ 1/4πε0గా ఉంటుంది. అప్పుడు కూడా మనం ఏం చేయాలి, క్యూ వన్ క్యూ టూ డి ఎఫ్లను ఎంకేఎస్ పద్ధతిలో మనం కొలుస్తాం. ఆ రకంగా ఎంకేఎస్ పద్ధతిలో కొలిచినప్పుడు ఎఫ్ విలువ ఏమిగా తెలుస్తుంది మనకు, న్యూటన్లో వస్తుంది. మరి ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటి, శూన్యంలో
పెర్మిటివిటీ స్థిరాంకము, శూన్యంలో పెర్మిటివిటీ స్థిరాంకంని ఎప్సిలాన్ నాట్ అంటాం. కాబట్టి రెండు ఆవేశాల మధ్య వికర్షణ లేదా ఆకర్షణ బలం అనేటటువంటిది కూలంబ్ విలోమ వర్గ నియమం ఇంకోసారి చూసినట్లయితే రెండు ఆవేశాల మధ్య వికర్షణ లేదా ఆకర్షణ బలం అనేటటువంటిది ఆవేశాల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలోను వాటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలోను ఉంటుంది అని మనకు తెలుస్తుంది. ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు Q1 Q2, ఎఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ టు డి స్క్వేర్, రెండింటినీ కలిపినప్పుడు ఎఫ్ ప్రపోర్షనేట్ టు Q1 Q2 బై డి స్క్వేర్, ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు కే Q1 Q2 బై డి స్క్వేర్ అనేది సిజిఎస్ పద్ధతిలో అయితే దీన్ని డైన్లో కొలుస్తాం, ఎంకేఎస్ పద్ధతిలో అయితే న్యూటన్లో కొలుస్తాము. ఇప్పుడు పూరణం వల్ల విద్యుత్ పొటెన్షియల్ అనేటటువంటిది చూద్దాం. ఒక పూరణం, ఆ పూరణం వల్ల విద్యుత్ పొటెన్షియల్ అనేటటువంటి చూద్దాం. పూరణం వల్ల విద్యుత్ పొటెన్షియల్ విషయంలోకి వస్తే శక్మాంతరము అనేటటువంటిది మనం ఒకటి గమనించాలి, లేదా పొటెన్షియల్ తేడా. సో పూరణం వల్ల విద్యుత్ పొటెన్షియల్ తీసుకున్నప్పుడు ఒక పూరణం, ఉదాహరణకు ఒక తొట్టి ఉంది, ఒక తొట్టిలో తొట్టి నిండా నీరున్నాయి. ఎప్పుడైతే తొట్టి నిండా నీరుంటాయో దానికి పొటెన్షియల్ ఎక్కువగా ఉన్నట్టు. ఇంకొకటి విషయంలో తీసుకుంటే ఒక తొట్టి సగం నీరుతో ఉందనుకుందాం. సో తొట్టిలో నీరు సగానికి ఉన్నప్పుడు అందులో పొటెన్షియల్ తక్కువగా ఉన్నట్టు లెక్క. పొటెన్షియల్ ఎనర్జీ అనేటటువంటి స్థితి, ఈ శక్తి అనేటువంటి స్థైతిక శక్తి అనేటటువంటిది దాంట్లో తక్కువ ఉంటుంది. ఇదే విధంగా పూరణాల విషయంలో కూడా మనము చెప్పవచ్చు. ఒక పూరణం ఎక్కువగా ఉంటే, ఏదైనా ఒక వస్తువులో పూరణం ఎక్కువగా ఉంటే ఆ పూరణానికి పొటెన్షియల్ ఎక్కువగా ఉందని చెప్తాం. పూరణం తక్కువగా ఉంటే, ఒక వస్తువులో పూరణం తక్కువగా ఉంటే అందులో పొటెన్షియల్ తక్కువగా ఉందని చెప్తాం. రెండు పూరణాలు మనము కంపేర్ చేసినప్పుడు, మనం పోల్చినప్పుడు ఆ రెండు పూరణాల మధ్య ఈ పొటెన్షియల్ యొక్క తేడానే మనము శక్మాంతరము లేదా పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ తేడా అని చెప్తాం. ఈ శక్మాంతరాన్ని మనము వోల్టుల్లో కొలుస్తాము, శక్మాంతరాన్ని మనము వోల్టుల్లో కొలుస్తాం. సో ఎక్కువ పొటెన్షియల్ నుంచి తక్కువ పొటెన్షియల్కు మనం ఒక వాహకం ద్వారా మనం ఏమిటినైనా కలిపినట్లయితే వాటి మధ్య విద్యుత్ ప్రవాహం అనేది ప్రవహిస్తుంది కదా. ఎందుకు ప్రవహిస్తుంది అంటే ఈ విద్యుత్ అనేది ఎక్కువ పొటెన్షియల్ నుంచి తక్కువ పొటెన్షియల్ వైపుకు ప్రవాహం జరుగుతుంది. ఈ రకంగా పొటెన్షియల్ అనేటటువంటిది ఎక్కువ మరియు తక్కువ అనేటువంటి పొటెన్షియల్ వాటి మధ్య తేడానే మనము పొటెన్షియల్ తేడా, దాన్ని వోల్టుల్లో సూచిస్తాం. మరి క్యూ ప్రపోర్షనల్ టు వి. సో పొటెన్షియల్ తేడా అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే విద్యుదావేశ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. విద్యుదావేశ పరిమాణం ఎక్కువగా ఉంటే వాటి మధ్య పొటెన్షియల్ తేడా కూడా ఎక్కువగా ఉంటుంది. విద్యుదావేశ పరిమాణం తక్కువగా ఉంటే వాటి మధ్య పొటెన్షియల్ తేడా కూడా తక్కువగా ఉంటుంది. సో విద్యుదావేశ పరిమాణంని బట్టి పొటెన్షియల్ తేడా అనేటటువంటిది చూపిస్తాము. కాబట్టి క్యూ ప్రపోర్షనల్ టు వి అంటే క్యూ అనేది విద్యుదావేశ పరిమాణము, పొటెన్షియల్ తేడా ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటుంది. పొటెన్షియల్ తేడా విద్యుదావేశ పరిమాణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. క్యూ ప్రపోర్షనల్ టు వి. క్యూ ఇజ్ ఈక్వల్ టు సివి. సి అనేది ఏంటి, ఎప్పుడైతే ప్రపోర్షనాలిటీని తీసేసినామో ఒక స్థిరాంకాన్ని మనం ఉంచుతాం కదా, ఆ స్థిర రాశి సి. స్థిర రాశిని మనము ఒక స్థిరాంకము, దీన్ని క్షమత అని అంటాం, కెపాసిటీ. ఇది కెపాసిటీ అని అంటాం, ఒక వస్తువు యొక్క కెపాసిటీ. దీన్ని కెపాసిటీని మనము నిర్ణయించడానికి మనం క్యూ కూలుంబులు, విద్యుదావేశాన్ని మనము క్యూలో సూచిస్తాం, ఇది కూలుంబుల్లో కొలుస్తాము. మరి పొటెన్షియల్ తేడాను వీతో సూచిస్తాం, దీన్ని వోల్టుల్లో చెప్తాము. మరి క్షమత కెపాసిటీని ఫారడేల్లో సూచిస్తాము. కాబట్టి విద్యుదావేశాన్ని కూలుంబుల్లోను కొలుస్తాం, పొటెన్షియల్ తేడాన్ని వోల్టుల్లో కొలుస్తాం, కెపాసిటీని ఫారడేల్లో కొలుస్తాము. పొటెన్షియల్ తేడాను మనం కొలవడానికి ఒక పరికరాన్ని మనం ల్యాబ్లో ఉపయోగిస్తాం. మనం అంతా చాలామంది చూసి ఉంటారు పిల్లలు, మీరు ల్యాబ్లో ఉంటుంది, ల్యాబ్లో దాన్ని వోల్ట్ మీటర్ అని అంటాం. ఈ వోల్ట్ మీటర్ ఏం చేస్తుంది అంటే రెండు వస్తువుల మధ్య పొటెన్షియల్ తేడా ఎంత ఉంది అనేటటువంటిది ఆ రెండు వస్తువుల మధ్య ఈ వోల్ట్ మీటర్ని మనం సంధానం చేసినట్లయితే ఆ రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ తేడాను ఇది సూచిస్తుంది. మరి ఈ పొటెన్షియల్ తేడా ఇది
చూసినట్లయితే వోల్ట్ మీటర్తో కొలుస్తారు. ఈ తర్వాత క్షమత, క్షమతలో మనము కెపాసిటీ, కెపాసిటీని ఏమిటిలో కొలుస్తాము, ఫారడేలో కొలుస్తాం కదా. ఈ కెపాసిటీని మనము కెపాసిటర్లు అనేటటువంటిది ఉపయోగిస్తాం కెపాసిటీ కోసం. ఈ కెపాసిటర్లు అనేటటువంటి మీరు కూడా చూసే ఉంటారు, కెపాసిటర్లు మనము రేడియోలోను టీవీ పరికరాల్లోనూ అన్నింటిలోనూ కెపాసిటర్లను ఉపయోగిస్తున్నాం. ఇవి కొన్ని కెపాసిటర్లు. ఈ కెపాసిటర్లలో మనము గమనించినట్లయితే ఇక్కడ మనము రౌండ్గా ఉన్నటువంటి ఇవి కెపాసిటర్లు, రకరకాలైనటువంటి కెపాసిటర్లు ఉన్నాయి. ఇందులో ఫారడే నుంచి పీకో ఫారడ్ల వరకు విలువలు ఉంటాయి. పీకో ఫారడ్లు అనేటటువంటివి అతి తక్కువ విలువలు. అతి తక్కువ విలువలు అనేటటువంటి పీకో ఫారడ్లు మీరు అక్కడ రౌండ్ చూపించినటువంటి ఉన్నాయి కదా, ఇవి చిన్నగా ఉంటాయి, ఇవి పీకో ఫారడ్లుగా ఉంటాయి. మనము రేడియోల్లో ఎప్పుడైనా ఓపెన్ చేసినట్లయితే ఇటువంటివి మనకు కనిపిస్తాయి. ఈ పీకో ఫారడ్ల నుంచి తర్వాత పక్కన ఉన్నటువంటి నీలం రంగులో కొన్ని ఉన్నాయి కదా, వాటిలో మైక్రో ఫారడ్లు ఉంటుంది, వాటి విలువ మైక్రో ఫారడ్లు ఉంటుంది. ఇంకా కొన్ని పెద్ద పెద్ద కెపాసిటర్లు ఉపయోగిస్తాం మన ఫ్యాన్లో కూడా. కొన్ని కెపాసిటర్లు ఫ్యాన్ ఓపెన్ చేసినట్లయితే పైన ఒక కెపాసిటర్ మనకు కనిపిస్తుంది, ఒక డబ్బా లాంటిది. సో అటువంటి దాన్ని కూడా మనం కెపాసిటర్ అని అంటాం. ఈ రకంగా రకరకాల కెపాసిటర్లను మనము వివిధ సర్క్యూట్లలో మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు మనం కంప్యూటర్లో మదర్ బోర్డు అనేది మీరంతా చూసి ఉంటారు. ఇక్కడ మదర్ బోర్డు విషయంలో మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ మదర్ బోర్డు చూపిస్తాం. ఈ కంప్యూటర్ మదర్ బోర్డులో కూడా మనం అనేక కెపాసిటర్లను ఉపయోగిస్తాము. అక్కడ ఉన్నటువంటి పొడవాటి స్థూపాకారంగా ఉన్నవన్నీ కెపాసిటర్లే. ఈ రకంగా కెపాసిటర్లను ప్రతి విషయం, ప్రతి బోర్డులోను మనము ఉపయోగిస్తాము. అయితే కెపాసిటర్లో ఏముంటుంది ఇప్పుడు చూద్దాం. కెపాసిటర్ నిర్మాణం, ఇక్కడ ఉన్నటువంటి కెపాసిటర్లో ఏముంది అక్కడ అంటే, ఈ కెపాసిటర్ నిర్మాణంలో మనము ఈ కెపాసిటర్ నిర్మాణం చూసినట్లయితే ఇక్కడ లోహపు పలక ఉంది. ఈ లోహ పైన రెండు ధన రుణ ఎలక్ట్రోడ్లు రెండు ఉన్నాయి. ఒకటి ధన ఎలక్ట్రోడ్, ఇంకోటి రుణ ఎలక్ట్రోడ్. ఈ రెండు ఎలక్ట్రోడ్లను మధ్యలో కింద వైపు లోహపు పలకలకు అమర్చబడి ఉంటాయి. ఈ లోహపు పలకలు రెండింటి మధ్య ఒక డైఎలక్ట్రిక్ పదార్థము, డైఎలక్ట్రిక్ పదార్థము అంటే ఈ రకమైనటువంటి విద్యుత్ బంధక పదార్థాన్ని ఏర్పాటు చేశారు. దాని చుట్టూ ఒక ప్లాస్టిక్ తొడుగు కూడా ఉంది. సో ఈ ధన రుణ ఎలక్ట్రోడ్లను రెండు లోహ పలకలకు అమర్చినారు. ఈ రెండు లోహ పలకల మధ్యన ఒక డైఎలక్ట్రిక్ పదార్థం అనేటటువంటిది ఉంది. ఈ డైఎలక్ట్రిక్ పదార్థము ఇది ఘన స్థితిలో ఉంది కదా, కాబట్టి దీన్ని ఘన కెపాసిటర్ అని అంటాం. ఇదే డైఎలక్ట్రిక్ పదార్థం మధ్యలో కనిపిస్తుంది కదా లేయర్, ఆ డైఎలక్ట్రిక్ పదార్థాన్ని మనము వేరే రకంగా తీసుకున్నట్లయితే, అంటే డైఎలక్ట్రిక్ పదార్థం ఏమీ లేకుండా రెండు లోహ పలకన అలాగే ఉంచినట్లయితే వాటి మధ్య గాలి ఉంటుంది కదా, కాబట్టి అటువంటి కెపాసిటర్లను గాలి కెపాసిటర్ అంటాం. అలా కాకుండా ఈ రెండు లోహ పలకల మధ్య ఘన డైఎలక్ట్రిక్ లేదు, మరి గాలి లేదు, అప్పుడు మనము విద్యుత్ విశ్లేషక పదార్థాన్ని కూడా ఉపయోగించవచ్చు. సో ఆ రెండు ప్లేట్ల మధ్య ఒకవేళ మనం విద్యుత్ విశ్లేషక పదార్థాన్ని కనుక వాడినట్లయితే అటువంటి కెపాసిటర్ని మనము విద్యుత్ విశ్లేషక కెపాసిటర్ అని అంటాం. మనము ఎన్ని కెపాసిటర్లు చూసినాం ఇప్పుడు చెప్పండి బాబు. ఒకటి ఘన కెపాసిటర్, రెండవది ఏం చూసినాం గాలి కెపాసిటర్, మూడవది ఏం మనం మాట్లాడుకున్నాం విద్యుత్ విశ్లేషక కెపాసిటర్. ఇప్పుడు సో కెపాసిటర్లు ఎన్ని రకాలు, ఘన కెపాసిటర్లు, గాలి కెపాసిటర్లు, విద్యుత్ విశ్లేషక కెపాసిటర్లని, ఈ మూడు రకాల కెపాసిటర్లను మనం గమనించడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కెపాసిటర్లు ఒకప్పుడు ఫస్ట్ ఎలా కనుక్కున్నారు, లెడెంజార్ కెపాసిటర్ అనేటటువంటిది ఫస్ట్ తయారు చేశారు. ఈ లెడెంజార్ కెపాసిటర్ యొక్క నిర్మాణము మరియు పనిచేసే విధానము ఇంతకుముందు మనం వాటిని వాడినాం. వాటి తర్వాత రాను రాను కొన్ని టెక్నాలజీ పెరగడం వల్ల ఈ ఘన కెపాసిటర్లు, గాలి కెపాసిటర్లు, విద్యుత్ విశ్లేషక కెపాసిటర్లు చిన్న సైజులో మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఈ లెడెంజార్ కెపాసిటర్ను మనము గమనిద్దాం. క్షమశీలి లేదా లెడెంజాడి క్షమశీలి, ఈ లెడెంజాడి క్షమశీలి కెపాసిటర్ లేదా లెడెంజాడి కెపాసిటర్ దీన్ని అని అంటాం. ఈ లెడెంజాడి కెపాసిటర్ యొక్క నిర్మాణము మరియు పనిచేసే విధానాన్ని ఇప్పుడు మనం గమనిస్తాం. సో ఈ నిర్మాణము పనిచేసే విధానము చూసినట్లయితే నిర్మాణాన్ని చూస్తాం. నిర్మాణంలో గాజు జాడి ఉంది. గాజు జాడి ఇక్కడ గాజు జాడి ఇంతకుముందు మనం స్వర్ణపత్ర విద్యుత్ దర్శనంలో చూసాం కదా, ఒక గాజు జాడి, గంట జాడి లాంటిది అటువంటిదే గాజు జాడి ఉంది. ఈ గాజు జాడికి
పై వైపుల ఒక లోహపు కడ్డీ ఉంటుంది. ఈ లోహపు కడ్డీ చూస్తున్నారు కదా, ఆ లోహపు కడ్డీ, లోహపు కడ్డీ పైన ఒక పిడి, గుండ్రటి పిడి ఉంటుంది. ఈ లోహపు కడ్డీ అనేటటువంటిది రబ్బరు బిరడ మధ్యలో అమర్చి ఉంటాము. గాజు జాడి ఉంది, గాజు జాడికి ఒక మధ్యలో ఒక లోహపు కడ్డీ ఉంది, లోహపు కడ్డీ పైన ఏముంది, ఒక పిడి ఉంది. ఈ లోహపు కడ్డీ పిడిని ఎక్కడ అమర్చినాము, రబ్బరు బిరడ మధ్యలో అమర్చినాము. రబ్బరు బిరడాను గాజు జాడికి పైన మూతి దగ్గర అమర్చినాము. ఇప్పుడు ఏం చేసినాము, కింద ఏముంది, ఇక్కడ ఒక గొలుసు మనకు కనిపిస్తుంది. ఈ గొలుసు అనేటటువంటిది దానికి వేలాడదీసి కింది వైపు లోపల లోహపు పూతకు అతికేటట్టుగా, అంటే తగిలేటట్టుగా ఉంచినాము. లోహపూత లెక్కలు ఉన్నాయి, లోపల వైపు ఒక లోహపూత ఉంది, గమనిస్తున్నారా, లోపల వైపు చుట్టూ ఒక లోహపూత ఉంది, మరి బయట వైపు కూడా ఇంకొక లోహపూత ఉంది. సో ఇది ఒక కెపాసిటర్ లాగా పనిచేస్తుంది, ఇది ఒక కెపాసిటర్. దీన్ని మనము లెడెన్ జార్ కెపాసిటర్ అని అంటాం. ఇది మొట్టమొదట ఫస్ట్ తయారు చేసినటువంటి కెపాసిటర్. ఇందులో గాజు జాడి ఉంది, లోహపు కడ్డీ ఉంది, లోహపు పిడి ఉంది, లోహపు కడ్డీ లోహపు పిడి రబ్బరు బిరడ మధ్యలో అమర్చినాం, ఈ మొత్తాన్ని దాని మూతికి అమర్చినాం. లోహపు కడ్డీ రెండవ వైపు ఏముంది, గొలుసు ఉంది. ఆ గొలుసు కింద లోపల లోహపు పూతతో తాకి ఉంది, లోహపు పూత బయట వైపు కూడా ఇంకొక పూత ఉంది. సో ఈ రెండు పూతల మధ్య మనకు ఏమి కనిపిస్తుంది, ఇది గాజు జాడి ఉంది. సో గాజు జాడి ఈ రెండు లోహపు పూతలు కలిపి ఒక కెపాసిటర్ లాగా మనకు కనిపిస్తున్నాయి. మనకు బయట లోహపు పూతను ఏం చేస్తాం, మనము నేలకు భూమికి కలుపుతాము, దాన్ని ఒక స్విచ్ చేత కలుపుతాం, స్విచ్ చేత కలుపుతాం. ఇది లెడెన్ జాడి కెపాసిటర్ యొక్క నిర్మాణం. లెడెన్ జాడి కెపాసిటర్ నిర్మాణంలో ఒక గాజు జాడి, లోహపు కడ్డి, లోహపిడి, రబ్బరు బిరడ మరియు లోహపు పూత, లోపల వైపు ఒక లోహపు పూత, బయట వైపు లోహపు పూత ఉంది. ఇది మొత్తం నిర్మాణము ఒక కెపాసిటర్ లాగా మనకు కనిపిస్తుంది. మరి దీన్ని మనం ఎలా ఉపయోగిస్తాము, నిర్మాణం తెలుసుకున్నాం, దాని యొక్క ఉపయోగము లేదా దాన్ని పనిచేసే విధానం చూసినట్లయితే, దాన్ని బయట నుంచి ఏదో ఒక విద్యుత్ ఆవేశంతో దాన్ని ఛార్జ్ చేస్తాం, ఆ పిడిని తాకిస్తాం. పిడిని తాకించిన వెంటనే ఏం జరుగుతుంది పిల్లలు, లోపల ఉన్నటువంటి లోహపు పూతకంతా విద్యుదావేశం ఏర్పడుతుంది. ఉదాహరణకు ఈ పిడి నుంచి ఆవేశం అలాగే లోపలికి పోయి రుణావేశం పూరితం చేసినాం అనుకుందాం, రుణావేశంతో ఛార్జ్ చేసినాం. దాన్ని ఛార్జ్ చేసే రుణావేశం అనేది పిడి, పిడి నుంచి లోహపు కడ్డి, లోహపు కడ్డి నుంచి గొలుసు, గొలుసు నుంచి లోపల ఉన్నటువంటి పూత నిండా రుణావేశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే గాజు జాడి లోపల వైపు రుణావేశపూరితం అవుతుందో ఆటోమేటిక్గా బయట వైపు ఏ ఆవేశం ఏర్పడుతుంది, ధనావేశం ఏర్పడుతుంది. ఆపోజిట్గా ఉన్నటువంటి విరుద్ధ ఆవేశం అనేటటువంటిది బయట వైపు ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంత పొటెన్షియల్ అనేటటువంటిది ఉంది కదా, వాటి లోపల లోహపు పూత లోపలి వైపు రుణావేశం ఉంది, బయట వైపు ధనావేశం ఉంది. ఈ రెండు ఆవేశపూరితాలుగా ఉన్నాయి. ఈ రెండింటినీ మనం ఏదో ఒక వాహకం చేత కలిపినామనుకోండి, ఏం జరుగుతుంది, విద్యుత్ ప్రవహిస్తుంది. మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు విద్యుత్తును దీని ద్వారా ఉపయోగించుకోవచ్చు కదా. కాబట్టి దీన్ని ఒక స్టోర్ చేసేందుకు ఉపయోగించుకుంటాము. కెపాసిటర్ అనేటటువంటిది ఏదైనా విద్యుదావేశాన్ని కొంతసేపు, తాత్కాలికంగా కొంతసేపు స్టోర్ చేయడానికి, నిల్వ ఉంచడానికి ఉపయోగించేటటువంటి పరికరము అనేటటువంటిది మనకు ఇప్పుడు అర్థమవుతుంది. కెపాసిటర్లో ఏముంది, లోపల వైపు లోహపూత రుణావేశ పూత ఉంది, బయట వైపు ధనావేశము ఏర్పడింది. ఆ ధనావేశము రుణావేశము ఉంది కాబట్టి వీటి రెండింటిని మనము విద్యుదావేశం, ఏదైనా మనకు విద్యుదావేశం కావాలి, దాన్ని ఏం చేస్తాము, ఒక దానికి దీన్ని పైన నాబుకు టచ్ చేస్తాం, టచ్ చేసిన తర్వాత కింద కీ పెట్టింటాం, ఆ గ్రౌండ్ వైర్ అనేది ఉంచడండి, గ్రౌండ్ వైర్, దాన్ని టచ్ చేసిన వెంటనే, దాన్ని తాకిన వెంటనే అందులోనికి విద్యుత్ అనేటటువంటిది వస్తుంది. ఈ రకంగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు విద్యుదావేశాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఈ గ్లాస్ రాడ్ని మనం ఛార్జ్ చేసినప్పుడు ఆ రకంగా జరుగుతుంది అని మనము ఇంతదాకా ఏం నేర్చుకున్నాం, క్షమశీలి లెడెన్ జాడి క్షమశీలి యొక్క నిర్మాణము మరియు పనిచేసే విధానము తెలుసుకున్నాం. కాబట్టి పిల్లలు మీరు నెక్స్ట్ క్లాస్లో లెడెన్ జాడి క్షమశీలిని నిర్మాణము మరియు పనిచేయ విధానాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత మీరు రాసి చూపించాల్సి ఉంటుంది. మరి స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని నిర్మాణము మరియు పనిచేయ విధానాన్ని కూడా మీరు అసైన్మెంట్గా మీరు రేపు రాయాల్సి ఉంటుంది. ఇంతేకాకుండా మీరు మీ పాఠశాలలో
ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు పోయిన వెంటనే ఫస్ట్ చూపించినాం కదా ఒక ప్రయోగము, ఆ ప్రయోగాన్ని మళ్ళీ ఒకసారి చేసి చూడండి. మీరు కూడా బల్బ్ వెలుగుతుందా లేదా మీరు గమనించండి, షాక్ కొడుతుందా లేదా గమనించండి. ఈ రకంగా మనం ఉత్సాహంగా స్థిర విద్యుత్తును నేర్చుకున్నాం. ఇంతవరకు మనం స్థిర విద్యుత్తును బాగా నేర్చుకున్నాం కదా పిల్లలు. మీరంతా మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసి మీరు దాన్ని సక్సెస్ చేయండి. నమస్తే.